పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే సంజన నేషనల్స్ కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళాము అని చెప్పి తెలిసిందే కదా సో ఢిల్లీ వెళ్ళాము అంటే గనక కొంచెమైనా షాపింగ్ చేయకుండా వస్తే చాలా బాగుంది గనక షాపింగ్ చేసాం అట్లా ఏం కాదులేండి నేను కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను అలాగే కొన్ని తీసుకున్నాం అన్నమాట అవి ఏంటనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అంటే అక్కడ చేసిన షాపింగ్ మీకు చూపించబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ షాపింగ్ అంతా కూడా రాణి బాగ్ అని చెప్పి సరస్వతివిహార్కి దగ్గరలో ఉంటుంది మార్కెట్ అక్కడ తీసుకున్నాము అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అక్కడే ఉంటారు సరస్వతివిహార్లో మీరు రీసెంట్గా హోమ్ టూర్ చూశారు కదా అది సో దాని దగ్గర మార్కెట్లు అన్నీ దొరుకుతాయి రాజోరి మార్కెట్ అని చెప్పి వెళ్ళాము కాకపోతే నాకు అక్కడ అంతా బాగా గ్లిటరీగా అట్లా ఉన్నాయి క్లాత్స్ అవి కూడా నాకు అక్కడ అంత నచ్చలేదు సో ఇక్కడైతే మనం వేసుకునేటట్టుగా అంటే ఇప్పుడు ఎక్కడ ప్లేస్కి అకార్డింగ్ అక్కడ ఉంటాయి కదా అదంతా ఇవన్నీ కూడా సింపుల్గా ఉంది మార్కెట్ అంతా బాగుంది రీజనబుల్గా అంటే మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట అక్కడ సో ఇవి అయితే మాత్రం నేను అన్నీ షాప్లోనే తీసుకున్నాను ఫస్ట్ సంజనావి చూపిస్తాను ఇవన్నీ అంటే బేరాలు ఆడే టైప్ కాదనమాట షాప్లో కనుక మనకి అట్లా ఏమి ఉండదు కదా క్లాత్స్ అవి చాలా బాగున్నాయండి మనకి పిల్లలు చిన్న చిన్న పార్టీలు కానివ్వండి లేదు అంటే ఏదైనా మన ఇంట్లో చిన్న పూజలు అవి పెట్టుకున్నప్పుడు వేసుకోవడానికి అకార్డింగు కుర్తీలు అనమాట సెట్ ఇది ఇది చున్నీ ఏంటంటే ఇట్లా స్టాల్ టైప్ వచ్చింది కిందేమో ప్లాజో లాగా వచ్చింది ప్లాజో లాగా యాక్చువల్ ప్లాజో కాదు ట్రౌజర్ లాగా వచ్చింది కింద ఇట్లా ట్రౌజర్ ప్యాంటు చాలా బాగుందండి సెట్ ఇదిగోండి ఇట్లా వేసుకుని చూపించమంటే సంజనాని నేను అస్సలు పొరపాటున వేసుకొని పడింది ఇది కూడా సంజనాదేనండి యాక్చువల్గా తను లేకుండా తీసుకున్నాం ఈ డ్రెస్సులు ఎలా ఉంటాయో అంటే తనకి సెట్ నచ్చుతాయో లేదో అనుకున్నాం కానీ నచ్చడమే కాదండి ఫిట్టింగ్ కూడా తనకి చాలా బాగా సెట్ అయింది ఇది ఎంత సింపుల్గా ఉందో చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయి ఇదిగోండి ఇది కూడా ట్రౌజర్ ప్యాంటు దీనికి కింద వైపున కూడా ఇట్లా లేస్ లాగా వచ్చిందనమాట వేసుకుంటే రెండు సంజనాకి చాలా బాగున్నాయి దీనికి హైలైట్ ఏంటంటే దుపట్టా దుపట్టా కూడా ఏంటి ఇట్లా ప్రింటెడ్ ఇచ్చాడనమాట అగోండి ఇట్లా ఇది ఒక స్కర్ట్ ఇది కూడా సంజనాకి తీసుకున్నదే ఇదైతే మాత్రం రోడ్ సైడ్ ఉంటారు కదా రోడ్ సైడ్ వెండర్స్ స్ట్రీట్ మార్కెట్లో అనమాట దీని ప్రైస్ గెస్ చేసి కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ ఇవి నేను తీసుకున్నాయి నాకు ఈ పింక్ మీద సారీ వైట్ మీద ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఇంకా చూడంగానే పక్కన పెట్టాం అసలు ఫస్ట్ చూపించిన డ్రెస్సే ఇది షాప్ వాళ్ళు దానిపైన ఇట్లా వచ్చిందనమాట ప్యాంటు ఈ మొత్తం అన్నీ కూడా సెట్లేనండి దీని చున్నీ వచ్చి మామూలుగా పెద్ద చున్నీ వచ్చింది చున్నీ అంతా కూడా ఇట్లా లేస్ లాగా వచ్చిందనమాట ఏదైతే మనకి డ్రెస్కు ఉందో హ్యాండ్స్కి అక్కడ సేమ్ చున్నీకి వచ్చిందనమాట ఒక్కొక్క దాంది ఒక్కొక్కటి ఉందండి ప్రైస్ ఇది దీనిది అయితే మాత్రం సెట్ కాస్ట్ 1800 పడింది ఇంకా అన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇదిగోండి ఈ కలర్ అయితే ఇంకా అసలు డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది చూడంగానే దీనికి మాస్క్ ఇవాళ రేపు అన్నిటికి వస్తాయి అనుకోండి మాస్క్ చున్నీ లేదు కాకపోతే జస్ట్ కుర్తా అలాగే ఈ ప్యాంటు క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంకా లైట్ వెయిట్ నెక్స్ట్ ఇదిగోండి ఇది కొంచెం పార్టీ వేర్ టైప్లో ఉంది అంటే నేనేం పార్టీస్కి వేసుకోను అనుకోండి కాకపోతే కొంచెం ఆ లుక్ వస్తుంది వీటికి అన్నిటికీ స్లీవ్స్ ఉన్నాయి స్లీవ్స్ అటాచ్ చేయించుకోవాలి ఇది దాని ప్యాంటు అలాగే చున్నీ నిజం చెప్పాలంటే చున్నీ ఇదిగోండి ఇట్లా స్టాల్ లాగా వచ్చింది మేము అక్కడ ఓపెన్ చేసి చూడలే నేను ఎట్లా వచ్చిందనేది కూడా కలర్ నచ్చి తీసేసుకున్నాను తర్వాత ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇది స్టాల్ లాగా వచ్చింది ఇప్పుడు ఇది కూడా కలర్ అయితే మాత్రం హైలైట్ అండి చాలా బాగుంది చూడండి బాగానే ప్రింట్ టైప్ వచ్చింది అంటే ప్రింట్ కానీ బాగానే క్లాత్ కాదనుకోండి దీనికి వచ్చిన ట్రౌజర్ కానీ చున్నీ కానీ చాలా బాగుంది చూడండి ఇది ఇట్లా వచ్చింది చున్నీ ఇది కూడా సేమ్ స్టాల్ లాగా సన్నగా ఇవి చున్నీలు కొంచెం పెద్దగా వస్తే బాగుండేది అనిపించింది కానీ ఓకే అంటే అక్కడ దీనికి అకార్డింగ్ ఇచ్చినట్టున్నారు. ఇదిగోండి నెక్స్ట్ ఇది కూడా అంతే డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వచ్చినాయి. ఈసారి ఒక్కోసారి ఏంటంటే ఒకటే కలర్లో నచ్చితే మనకి దీని ప్యాంటు అలాగే దీని చున్నీ సేమ్ ప్యాంట్ ఏదైతే ఉందో అదే చున్నీ అన్నీ కొంచెం డిఫరెంట్ కలర్స్ కానీ ఇది మనకి కామన్గా ఉండే కలరే కాకపోతే దీని ప్యాంటు ఈ కాంబినేషన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. నేను చాలా సింపుల్ మోడలు ఏదైతే ఇక్కడ ఉందో అదే హ్యాండ్స్ కూడా వచ్చింది. ఇది దాని ట్రౌజరు ఇది బాగా నచ్చింది నాకు. ఇంకా చున్నీ మల్టీ కలర్ క్రీమ్ కలరును ఈ కలర్ కలిపి వచ్చిందనమాట. ఇక్కడితో నా డ్రెస్సులు నావి సంజనావి అయిపోయింది షాపింగ్. ఈ మా వాళ్ళకి తీసుకున్నా నేను. ఇది యాక్చువల్గా ఏంటంటే మల్టీ సైడ్ రెండు వైపులా వేసుకోవచ్చు. ఒకవైపు ఇట్లా ఉంటుంది ఊలెన్ క్లాత్ ఉంటుంది ఇటు సైడ్ ఏమో మనకి ఇట్లా ఉంటుంది అనమాట. రెండు వైపులా వేసుకోవచ్చు. క్యాప్ వచ్చి డిటాచబుల్ ఉంది. ఇది ఒక అతనికైతే ఇది ఇంకో అబ్బాయికి రెండు కాకపోతే రెండిటికి సేమ్ ఇలాగే వస్తుంది లోపల వైపు. ఇది మా మరిది ఇది ఇది కూడా అంతే అండి బోత్ సైడ్స్ వేసుకోవచ్చు. బీ సింపుల్ అని చెప్పి బ్రాండు ఇది చాలా బాగుంది అంటే వీళ్ళు వేసుకుంటున్నారు మా వాళ్ళందరూ సో బాగుంది చాలా బాగా వస్తుంది చాలా రోజులు మన్నుతున్నాయి అని అన్నారని చెప్పి తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందండి ఎందుకంటే బోత్ సైడ్స్ ఉన్నా కూడా బాగా వచ్చింది. ఇది క్వాలిటీకి అకార్డింగ్ ప్రైస్ అనేది బాగా అనిపించింది నాకు. ఇవి మా రుద్విక్ తెచ్చిన క్యాప్స్ ఇదిగోండి భలే ఉంది కదా ఇది క్యాప్ ఇదొకటి ఇదొకటి కాకపోతే ఇది వాటి తలకాయకి పెద్దదవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇదేమో మా సరతాకి తెచ్చాను క్యాప్. ఇది జ్యోతి వాళ్ళ అమ్మాయి కోసం బుడ్డ పాప దీపావళి వ్లాగ్లో చూసారు కదా మీరు ఆ పాప కోసం అనమాట. భలే ముద్దుగా అనిపించింది నాకైతే మాత్రం ఇది. అది అయ్యో సునీత గారు మీరేం కొనుక్కోలేదా అన్నారు కదా ఢిల్లీ వెళ్ళేటప్పుడు చేసిన షాపింగ్ అప్పుడు ఆ కసరు మొత్తం ఇక్కడ తీర్చేశాను అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా. మొత్తానికి షాపింగ్ అయితే ఎక్కువ ఏం లేదులే కానీ బట్ అవసరమని తీసుకున్నాను. చాలా రోజులు అయింది యాక్చువల్గా నేను కొనుక్కుని కూడా. మామూలుగా అయితే అసలు ఇంత నేను బట్టలకి ఖర్చు చేయను అంటే తక్కువ చాలా తక్కువ వెళ్ళే అకేషన్స్ ఉంటే తప్పించి కొన్నాను అనమాట. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి వీడియోలు చూసినయే చూసి మీకు బోరు కొడుతూ ఉంటుందని చెప్పి కొంచెం ఈ మధ్య షాపింగ్ కూడా ఎక్కువ చేస్తున్నా కానీ అదర్వైజ్ ఇంత చేయను నేను. మరి అదండి వీడియో అయితే మీరు అడుగుతారు ఏం తెచ్చారు అని చెప్పి చూపిస్తున్నాను. నాకు ఆ రజోరీ మార్కెట్లో అయితే మాత్రం మనకి నాకు నచ్చలేదు బట్ ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయండి. రాణిబాగ్లో బాగానే ఉన్నాయి అనిపించింది అన్ని ప్రైస్లు కూడా అంటే మనం ఏం స్ట్రీట్ మార్కెట్ కాదు కనుక చేసింది షాపుల్లోనే కనుక రీజనబుల్గా అనిపించింది నాకైతే. ఇంకొకటి సరోజినీ నగర్ మార్కెట్ కూడా మేము వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట. అక్కడికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాము. మెయిన్ వచ్చి ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వింటర్ కలెక్షన్ బాగుంది మనకి వింటర్ కలెక్షన్ అంత అవసరం ఉండదు కదా అందుకని చెప్పి ఇంకా ఎక్కువ మార్కెట్లు అయితే తిరగలేదు మేము. అదండి ఢిల్లీ షాపింగ్ విశేషాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదనుకోండి జస్ట్ చూపించాను కలర్ కాంబినేషన్స్ అవి బాగున్నాయా ఎట్లా ఉందనేది. కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది నచ్చింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ తెలియజేయండి అంటే మీ టేస్ట్ నా టేస్ట్ సేమా కాదా అని చూద్దాం. ఇందాక క్వశ్చన్ అడిగాను కదా సంజనాది స్కర్ట్ గురించి అది 300 రూపీస్ నాకైతే భలే అనిపించింది. మొత్తం అంతా లేస్ తోటి 300 రూపీస్ కంటే చాలా రీజనబుల్గా అనిపించింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి ఇలా పెద్ద పెద్ద షాపింగ్లు చేసుకుంటూ ఉండాలి అందులో మనం ముందుండాలి అని ఆశిస్తూ మీ సునీత.